Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ పై కేసు నమోదు. నిబంధనల్ని అతిక్రమించి ముంపు ప్రాంతాల్లో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపినందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కేసు నమోదైంది. అంటువ్యాధుల చట్టాన్ని ఉల్లంఘించి కరోనా నిబంధనలు అతిక్రమించి ముంపు ప్రాంతాల్లో పర్యటించినందుకు సుమోటోగా కేసు నమోదు చేసినట్లు ఆకివీడి ఎస్ఐ తెలిపారు. లోకేష్ 15 మందికి పైగా వ్యక్తుల్ని ట్రాక్టర్పై ఎక్కించుకు నడిపారని, తిడుల ప్రమాదం తప్పిందని, ఆయనతో పాటు ట్రాక్టర్లో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారని ఎస్ఐ వివరించారు. కరోనా కారణంగా కొద్ది కాలం పాటు ఇంటికే పరిమితమైన లోకేష్ ఇప్పుడిప్పుడే ప్రజల మధ్యలో తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ట్రాక్టర్ నడపబోయి తడబడ్డాడు. అదుపుతప్పి ట్రాక్టర్ డ్రైన్ లోకి దూసుకువెళ్లింది. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారా లోకేష్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆకివీడి నుంచి లోకేష్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెళుతుండగా సిద్ధాపురం వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్న కాపురం డ్రైన్ లోకి దూసుకువెళ్లింది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్ ఇంజిన్ ను ఆపేశారు. దీంతో ట్రాక్టర్ డ్రైన్ లో కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. ఎమ్మెల్యే సమయస్ఫూర్తిగా స్పందించుకుంటే ఇది పెద్ద ప్రమాదానికి దారితీసి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రాక్టర్ ప్రమాదానికి గురైన సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ నేతలు 15 మందికి పైగా ఉన్నారు.